Namaskaram, eenews ki swagatam. Kakinada Rural Yavasai Market Committee Chairman Gisala Srinu Janmadina Vedukulu Ghananga Nirvahincharu. Indulo Bhaganga Vruddhulaku Cheralu Duppatlu Pampani Chesaru. Anantaram Annadanam Nirvahincharu. Mega Rathadana Sabha Erpatu Cheyadam Jarigindi. Ayodhya Rama Mandir Nirmananiki Laksha Rupayalu Chekkunu Viralanga Ichina Rashtra Vyavasaya Sahakara Pattu Parishrama Ujjana Shaka Food Processing Mariyu Marketing Shaka Mantrivaryulu Kurasala Kanna Babu. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ చింతలపూడి మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ చింతలపూడి మండల కార్యదర్శి కంచెల్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, సిపిఐ మండల కమిటీ సభ్యులు జంగ రామచంద్రారెడ్డి, బి వజ్రం, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తాము, కానీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు పంప్ సెట్లకు మీటర్లు పెట్టకపోతే మీకు అప్పులు పియ్యం మీ రాష్ట్రాభివృద్ధి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిపోయి ఇప్పుడు పంపులకి మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దానికి 500 to 600 crore rupees ఖర్చు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నారు. దీనికి అంతిమంగా ఏమంటే వాళ్ళు చెప్పేది మీరు మీటర్లు బిగించినా మేము డబ్బులు మాత్రం మేమే పే చేస్తాం. అంటే డబ్బులు ఆడే పే చేసేటప్పుడు మీటర్లు బిగించే అవసరం ఏంటి అసలు? దాంతోపాటు ఇవాళ మొత్తం బడ్జెట్లో కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు 400 crore. ప్రతి సంవత్సరం పంప్ సెట్లు అయ్యే ఖర్చేమో 800 crore. బాకీ ఎట్లా జరుగుతుంది అంటే రేపు కేంద్ర ప్రభుత్వం ఆయిల్కి ఎలా సంబంధించి చేతులు ఎత్తేసిందో గ్యాస్ సంబంధించి డబ్బులు మేమే వేస్తాం సబ్సిడీ అమౌంట్ అకౌంట్లని ఇప్పుడేమో గ్యాస్ కనెక్షన్కి 18 రూపాయలు ఎంతో పడతా ఉంది, 18 రూపాయలు పడతా ఉంది, 150 to 200 పడాల్సింది. రేపు అదే పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కూడా మీటర్లు బిగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ నుంచి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ పథకం నుంచి వైదొలిగే పరిస్థితుల్లో ఉంది. అందుకోసం రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ 4 విషయాల కింద దేశవ్యాప్తంగా రైతులు రావణ కాస్తలాగా రెగ్యులేటటువంటి ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. దానికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి చంద్రపూడి ఎత్తిపోతలు అని చెప్పారు. అట్లాగే నేలలోనేమో ఒక నాణ్యమైన బొగ్గు చంద్రపూడి ప్రాంతంలో దొరుకుతుందన్నారు. ఈ బొగ్గు వెలికి తీస్తే దగ్గర 40,000 to 50,000 మందికి పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. కానీ అదేదో అన్నట్టు అరిచేతిలో స్వర్గమే తప్ప చూపించేటంతా ఫీల్డ్ మీద మాత్రం ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఏమీ కనిపించేటట్లు లేవు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ముందుతనంగా పోయి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడానికి కావాల్సిన ప్రయత్నం చేయటం, దాంతో ఏమో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఈ బ్యాక్గ్రౌండ్లో పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా చంద్రపూడి పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రత్యేకత, దాంతోపాటు అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర. గతంలో మా పాత్రలో నాయకులు ఉన్నప్పుడు చంద్రపూడి పరిసరాల్లో అనేక పంచాయతీల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గెలిచిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమావేశంలో చర్చించి బేరీ చేసి రేపు జరగబోయే ఆఖరి దఫా జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి ఏంటనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తాం. రేపు ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసే కాడ సహకరించడం, అలాగే పార్టీ ప్రజల కోసం రైతుల కోసం నడిపే ఉద్యమాల్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. కిడ్నాప్ అయిన బాలుని తల్లిదండ్రులు పరామర్శించిన తోట త్రిమూర్తులు. రాయవరం మండలం ఎదురుపక్క గ్రామంలో ఇటీవల 2 రోజుల క్రితం అపహనకు గురైన తల్లిదండ్రులు మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు పరామర్శించారు. సంఘటన ఎలా జరిగిందన్న విషయాలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
కన్నీరు మున్నీరుగా విలుపిస్తున్న బాలుని తల్లిదండ్రులు ఆధర్య పడవద్దని పోలీసు యంత్రాంగం కఠోరంగా గాలింపు చర్యలు చేపట్టిందని తెలియజేశారు. అతి తొందరలోనే దొరుకుతాడని వారికి ధైర్యం నింపారు. అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ వారి వద్ద నుండి బాలుడు కనిపించకుండా పోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిమాణాలను పాలు తీరును పోలీస్ చర్యలను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు. పేపర్లో కూడా వచ్చింది. తర్వాత ఏమో ఈ ఒకవేళ చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు మాకు దాదాపు ఒక 22 సీసీ కెమెరాల నుండి ఫుటేజ్ తీసుకొచ్చాం సార్. అన్ని విజయం చేస్తున్నాం సార్. మొత్తం అన్ని చుట్టుపక్కల మనకు ఎవరైతే అనుమానిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ నెంబర్ అన్ని గ్యాదర్ చేసుకున్నాం. ఏ క్లో దొరకలేదు, ఇంకా దొరకలేదు సార్. ఇంకా సీసీ ఫుటేజ్లు ఇంకా ఉన్నాయి సార్, అవి కూడా వెరిఫై చేస్తున్నాం సార్. ఇంకా డెప్త్ రోజు రోజు ఇంకా డెప్త్ మీద వెళ్తున్నాం సార్. ఇంకా అన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు కూడా చూస్తున్నారు సార్, రోజు ఇక్కడే ఉంటున్నాం. మేము కూడా రోజు ఇక్కడే ఉంటాం. నేను రాత్రి రోజు కూడా వేరు చేసి అంటాం కూడా. ఇదే పని మీద వేరే పనులు కూడా ఏం పెట్టుకోలేదు సార్. మూడు రోజులు పట్టుకుని ఇదే పని మీద ఉన్నాం సార్. ఈ రూట్లో తీసుకొచ్చారు, ఎవరో రూట్లో తీసుకొచ్చారు అని ఇక్కడ ఎవరో చూశారని చెప్తున్నారు కదండి. ఒక అమ్మాయి ఇటు తీసుకెళ్తే చూశాను అంటుంది. చూసింది అది కరెక్టా కదా అని కూడా వెరిఫై చేస్తున్నాం సార్. ఎక్కడుండి ఎక్కడికి వాడు ఇటువైపు ఎందుకు తీసుకెళ్తాడని ఉద్దేశం. రెండు వయసు అంటే సరిగ్గా నడిచి వీళ్ళందరూ లోపల ఉన్నారు సార్. చుట్టుపక్కల ఆడుకోకుండా ఇది ఒక్కడ రోడ్డు మీద వచ్చాడు. రెండుసార్లు తీసుకెళ్లారు కానీ మూడోసారి దొరకడం అనుకున్నారు. వీళ్ళు ఎలా చేయలేపు వాడు బయటకు వచ్చాడు. బయటకు రావడం రావడం మళ్ళీ వీళ్ళు ఒక 5 నుండి 10 నిమిషాల్లో ఎలా సార్. అప్పుడు వీళ్ళు కనపడించలేదు. అంటే గ్రామం లిమిట్ వచ్చి వెదురుపాక సావరం వస్తుంది. ఈ వెదురుపాక సావరం గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి బట్టి ఏదైతే మరి కోటారెడ్డి గారు బట్టి ఒకటి నడుస్తుంది ఇక్కడ, ఈ బట్టీలో పనిచేయటం కోసం అని చెప్పేసి అడ్డ దగ్గర నుంచి ఇటుక బట్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ బ్రతుకు తెరుగు కోసం వస్తుంటారు ఎప్పుడని. ఆ విధంగానే ఎంతో కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఒక తల్లికి సంబంధించినటువంటి బాబు, ఒక 2 సంవత్సరాల వయసు 2-2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాబు మొన్న 24వ తారీఖుని కనిపించట్లేదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎక్కడొక హాస్పిటల్కి వెళ్ళి ఒంటికంటున్నారు, ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేటప్పటికి భోజనం చేసినటువంటి బాబు ఆడుకోవడానికి వెళ్ళి కనపడలేదన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలీసులు అన్ని విధాలుగానే వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా తీసుకుని పోలీస్ పరంగా వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఆ బాబుని మరి తిరిగి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్తాననేటువంటి నమ్మకం అయితే పోలీసుల్లో ఉంది. పోలీసులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మా వాళ్ళు కానీ అందరూ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఆ బాబుని మళ్ళీ ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు తీసుకెళ్ళినా ఎవరొకరు తీసుకెళ్ళిపోయి ఉంటారు తప్పితే అంతకు మించి ఇంకేం కాదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైనప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేసి అన్ని విధాలుగానే ప్రయత్నం చేసి ఆ బాబుని తీసుకొచ్చి ఆ తల్లికి అప్పచెప్పడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా వస్తారనేటువంటిది మన అందరం కూడా ఆశిందాం. ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు. ఇంకా ఏ క్లూస్ టీమ్ వేయటమో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి కొంచెం సీరియస్గానే తీసుకోండి. ఓకే ఓకే అవునండి. సరే సరే కొంచెం ఇంకా బయట నుంచి అన్న ఎవరైనా రప్పించి కొంచెం ఇదే పని మీద ఉన్నాడు సార్ కొంచెం. ఓకే ఓకే అంటే ఎక్కడో విజయనగరం నుంచి అక్కడ నుంచి బతుకు తెరుగు కోసం వచ్చి అక్కడ ఉంటున్నారు పాపం వీళ్ళు అందరూ బట్టీల దగ్గర అడ్డ తెగల దగ్గర నుంచి. సరే కొంచెం చూడండి సార్, నేను మళ్ళీ నైట్ మాట్లాడతాను మీతో. సచివాలయాల పనితీరును పదును పెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు. కాకినాడలో 39-40 వార్డులను సచివాలయాన్ని సందర్శించిన నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినాకర్ ఐఏఎస్ మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రోత్సహించేందుకు సచివాలయాల సందర్శన కార్యక్రమం జరుగుతుందని, ఈ సందర్శన కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా విడుదల చేసిందని, సచివాలయాల ద్వారా జరిగిన సర్వీసులను సమన్వయకూలంగా పూర్తి చేయాలని కాకినాడలోని అన్ని సచివాలయాల్లో అదే విధంగా సందర్శన జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలియజేశారు.
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. 869,770 రూపాయల ఆదాయం వచ్చింది. పెద్ది రత్నాజీ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గం జన సైనికులకు బండారు శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధి ఆలమూరు గ్రామం మెయిన్ రోడ్డు ప్రక్కన రాజుగారి దేవాలయం ప్రాంగణంలో ఆలమూరు మండల జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అధ్యక్షతన జరపడం జరిగింది. ఆలమూరు జనసేన కార్యకర్తలకు ఎంతో నూతనోత్సాహంతో నింపినందున బండారు శ్రీనివాస్ ఆలమూరు మండల జనసేన కార్యవర్గం ధన్యవాదాలు తెలుపుతూ జరగబోయే పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. మంచి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 2023-24 కానీ తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా కొత్తపేటలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం తీరుతారు అందులో అంత శాసనంగా చెప్తున్నా. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్ ముందు చెప్పా పార్టీ నాకు సీట్ ఇస్తానంటే చెప్పా కష్టం అండి, ఈ బట్టి ఏదో మేము పోటీ చేయమంటే చేస్తాను సార్, పార్టీకి ఫౌండేషన్ వేస్తాను, అధ్యక్షుడు గారు ఆదేశిస్తే పార్టీ కట్టుబడి నేను పోటీ చేస్తానని చెప్పా. ఆ రోజే చెప్పా నాకు ఒక స్థానికంగా 35 సంవత్సరాల్లో ఎలక్షన్ అలవాటు ఉంది కాబట్టి పరిస్థితి ఏంటని ఆలోచిస్తే కొద్ది కష్టమేమో అనిపించి చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి అవకాశం ఉంది, 100% అయి తీరుతారు అందులో అయితే ఏమాత్రం అనుమానం కూడా లేదు. మంచిగా మనకు అవకాశాలు ఉన్నాయి, కానీ స్థానికంగా లీడర్షిప్ పెరగాల, మీరందరూ పెరగాల, అన్ని సామాజిక వర్గాల నుంచి పెరగాల. గెలుపోటాల తర్వాత గెలుపు ఓటాలు అనేది అందరూ గెలవం. నేను ఇప్పుడు నిలబడినప్పుడు అప్పుడు గెలుతానని కాదు, మనం పోటీ చేసాం నాన్నకంగా. ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నాకు అవకాశం, ఆయన ఇచ్చిన నాకు అదృష్టంగా భావిస్తున్నాను తప్ప గెలుపోటాలతో పెట్టుకుని వెళ్ళా. అలాగే స్థానికంగా వచ్చింది గ్రామ స్థాయిలో కూడా మీరు పోటీ చేసినప్పుడు ఒక ప్రెసిడెంట్గా పోసిన గ్రామ స్థాయి చెప్పుడు మీకే లీడర్షిప్ పెరుగుతుంది, మీరే స్థానికంగా లీడర్లు అవుతారు. పోరాడితే పోయేది ఉంటుంది బానిస సంఖ్యలే తప్ప ఎవరికి పెండా చెప్తు జన సైనికులు చెప్తున్నా. ఎందుకంటే మనం ఎక్కువ మళ్ళీ ఆలోచిస్తూ ఉండంటే వీళ్ళ పిల్లలని చెప్పి యువకులు పిల్లలు ఒక చిన్న పార్టీ అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎందుకంటే మీకు 2 నెంబర్లు ఇస్తాం లేదా ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి చాలా చోట్ల అది జరుగుతుంది. స్థానిక పరిస్థితులు బట్టి అవకాశం మట్టుకు పోరాటానికి ప్రయత్నం చేయండి, దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి. మన పార్టీకి అయితే గుర్తింపు కావాలి. మీరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు, ఒక పంచాయతీ బోర్డు మెంబర్ అయ్యారంటే నేనేమన్నట్టుగా ఫీల్ అవుతా, నేనేమన్నట్టు ఫీల్ అవుతా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ జనసేన పార్టీ తరఫున అయినట్టు లెక్క. ఇక మీరు అందరూ లీడర్గా తయారవ్వాలి, పార్టీ ప్రతిష్టంగా తయారవ్వాలని చెప్పి ఈ సమావేశ పూర్వకంగా కోరుతూ ఎవరు చేసినా పార్టీకి ఇబ్బంది కలగకూడదు. మెయిన్ పార్టీ బాగుంటేనే మనందరం బాగుంటాం. పార్టీ కోసం ఆలోచించండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు మనకున్న ఇంప్లిమెంట్ చేసి ఇది చేసి పార్టీని అమ్మేయడమే చూస్తూ ఉంటారు, మార్చడానికి చూస్తారు, మనల్ని మార్చడానికి మాల్ ప్రాక్టీస్ చేస్తామని చూస్తూ ఉంటారు, వాళ్ళు మెల్ప్ చేస్తూ ఉంటారు మీకు ఎలా చేయండి అలాగే. అంత విలువలతో పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అది ఈ సైనికులందరినీ మార్చింది ఎవరంటే సేవ చేసి చేసి చూపించి మీ చేత కూడా చేస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఈరోజు ఆ స్థాయిలో మన పార్టీ ఉంది, మంచి మార్పు వస్తుంది, అన్ని సామాజిక వర్గాల్లో మన పార్టీని చూస్తున్నాయి. ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, ఇది ఒక ప్లాట్ఫామ్ ఎలక్షన్. ఈరోజు మనకి స్థానికంగా మనం బలపడతారే భవిష్యత్తులో మన పార్టీ చాలా బలపడటానికి అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో మనం కంపల్సరీ ప్రతి చోట పోటీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని ఓట్లు వస్తాయని కాదు, మాక్సిమం ఎంత బలంగా పెరగడం చెప్పి మన ప్రతి గ్రామంలో కూడా వీక్గా ఉన్న గ్రామాల్లో కూడా మనం కంపల్సరీ పోటీ చేయాలి. ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే చాలా గ్రామాలు మన ఆలమూరు మండలంలో అయితే జనసేన పార్టీకి వస్తాయి. మీరు ఇంకా ఏమన్నా ఆలోచిస్తున్నారు కదా, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా స్పందన వస్తున్నాయి గ్రామాల్లో, ఈరోజు కూడా స్థానిక సంస్థలో నేను ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుంది. మన పార్టీ అంటే మన కేడర్ కూడా మంచి గుర్తింపు వస్తుంది, ఎదురకొస్తున్నారు. అదంతా మన జనసేన పార్టీ నాకు 50% తగ్గకుండా మీ ఆలమూరు మండలం వస్తాయనో నమ్మకం ఉంది నాకు. అంత పంచాయతీలు అయితే అంత బలంగా ఉంది నాకు నమ్మకం. ఎందుకంటే ఓటింగ్ అంత సైలెంట్ గుర్తు ఓటింగ్ కింద ఉంది, ఆ సైలెంట్ ఓటింగ్ అంతా పడుతుంది. ఈ స్థానికంగా వచ్చి అధికార పార్టీ ప్రెషర్స్,
ఈ వచ్చిన వాళ్ళు బయటికి రాకపోయినా ఓటింగ్ అయితే పడుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు ప్రతి స్థానికంగా వచ్చి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయినా మెంబర్ అయినా సరే ఎక్కడైనా పెడతానికే ప్రయత్నం చేయండి. అన్ని సామాజిక వర్గాలను తీసుకోండి. ఎందుకంటే ఎస్సీ బీసీ ఈ సామాజిక వర్గాలు పదిహేను సామాజికాలను మనం ఎడలో తీసుకుంటే వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ నెంబర్ ఇచ్చిన అక్కడ రిజర్వేషన్ ఉన్న అక్కడ ప్రెసిడెంట్ ఇచ్చిన ఒక నెంబర్ ఇచ్చిన వాళ్ళందరూ మన పార్టీలో నాయకులుగా తయారయ్యి మన పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళందరినీ కూడా మీరు నెంబర్గా కానీ ప్రెసిడెంట్గా కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టవాలి, కృషి చేయాలి. ఎన్నోట్లు వస్తాయని కాదు, ఎట్టి బస్సులు మనం చేరాలి. వీటిలో ఉన్న గ్రామాల్లో కూడా ప్రతి చోట క్యాండిడేట్ నెట్టండి. ఎప్పుడు ఇష్టం కాదా గుండె దిగిందన్నట్టు అంత బలంగా మీరందరూ కూడా కృషి చేయండి. మనకు భవిష్యత్తు మనకు దేశ అడుతుంది. కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసల జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయండి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి 100,000 రూపాయల చెక్ను విరాళంగా ఇచ్చిన రాష్ట వ్యవసాయ సహకార పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ చింతలపూడి మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ చింతలపూడి మండల కార్యదర్శి కంచెల్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, సిపిఐ మండల కమిటీ సభ్యులు జంగా రామచంద్రారెడ్డి, బి వజ్రం, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తాము కానీ ఇవాళ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు పంపు సెట్లకు మీటర్లు పెట్టకపోతే మీకు అప్పులు మేము మీ రాష్ట్రాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిపోయి ఇప్పుడు పంపులకి మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాం. దీనికి అంతిమంగా ఏమంటే వాళ్ళు చెప్పేది మీరు మీటర్లు బిగించినా మేము డబ్బులు మాత్రం మేమే పే చేస్తాం. అంటే డబ్బులు ఆడే పే చేసేటప్పుడు మీటర్లు బిగించే అవసరం ఏంటి అసలు? దాంతోపాటు ఇవాళ మొత్తం బడ్జెట్లో కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లు. ప్రతి సంవత్సరం పంప్ సెట్లు అయ్యే ఖర్చేమో 800 కోట్లు. బాకీ ఎట్లా జరుగుతుంది అంటే రేపు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఎలా సంబంధించి చేతులు ఎత్తేసిందో గ్యాస్ సంబంధించి డబ్బులు మేమే వేస్తాం సబ్సిడీ అమౌంట్ అకౌంట్లు అని. ఇప్పుడేమో గ్యాస్ కనెక్షన్కి 18 రూపాయలు ఎంతో పడతా ఉంది, 18 రూపాయలు పడతా ఉంది, 150 పడాల్సింది. రేపు అదే పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కూడా మీటర్లు బిగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ నుంచి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ పథకం నుంచి వైదొలిగే పరిస్థితుల్లో ఉంది. అందుకోసం రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ 4 విషయాల కింద దేశవ్యాప్తంగా రైతులు దానికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి చంద్రపూడి ఎత్తిపోతలు అని చెప్పారు. అట్లాగే నెలలోనేమో ఒక నాణ్యమైన బొగ్గు చంద్రపూడి ప్రాంతంలో దొరుకుతుంది అన్నారు. ఈ బొగ్గు వెలికి తీస్తే దగ్గర దగ్గరగా 40,000 నుంచి 50,000 మందికి పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. కానీ అదేదో అన్నట్టు అరిచేతిలో స్వర్గమే తప్ప చూపించేటంతా ఫీల్డ్ మీద మాత్రం ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఏమీ కనిపించేటట్లు లేవు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ముందుతనంగా పోయి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడానికి కావాల్సిన ప్రయత్నం చేయటం, దాంతో ఏమో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం.
ఈ బ్యాక్గ్రౌండ్ పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా చంద్రపూడి బస్తర్ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రత్యేకత, దాంతోపాటు అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర. గతంలో మా పాత్రలో నాయకులు ఉన్నప్పుడు చంద్రపూడి పరిసరాల్లో అన్ని పంచాయతీల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గెలిచిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమావేశంలో చర్చించి బేరీ చేసి రేపు జరగబోయే ఆఖరిదఫా జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి ఏంటనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తాం. రేపు ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసే కాడ సహకరించడం, అలాగే పార్టీ ప్రజల కోసం రైతుల కోసం నడిపే ఉద్యమాల్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. కిడ్నాప్ అయిన బాలుని తల్లిదండ్రులను పరామర్శించిన తోట త్రిమూర్తులు. రాయవరం మండలం ఎదురుపక్క గ్రామంలో ఇటీవల 2 రోజుల క్రితం అపహరణకు గురైన తల్లిదండ్రులు మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు పరామర్శించారు. సంఘటన ఎలా జరిగిందన్న విషయాలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కన్నీరు మూన్నీరుగా విలిపిస్తున్న బాలుని తల్లిదండ్రులు ఆధార్య పడవద్దని పోలీసు యంత్రాంగం కఠోరంగా గాలింపు చర్యలు చేపట్టిందని తెలియజేశారు. అతి తొందరలోనే దొరుకుతాడని వారి నింపారు. అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ వైద్యులు బాలు తప్పించకుండా పోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిమాణాలను పారు తీరును పోలీస్ చర్యలను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఆడుకోకుండా లోపల రోడ్డు మీద వచ్చాడు. 2 సార్లు తీసుకెళ్లారు కానీ 3వ సారి అనుకున్నారు. వీళ్ళు ఎలా చేయలోపు వాడు బయటకు వచ్చాడు. బయట రావడం రావడం మళ్ళీ అంటే గ్రామం లిమిట్ వచ్చి వెదురుపాక సావరం వస్తుంది. ఈ వెదురుపాక సావరం గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి బట్టి ఏదైతే మరి కోటారెడ్డి గారు బట్టి ఒకటి నడుస్తుంది ఇక్కడ, ఈ బట్టీలో పనిచేయడం కోసం అని చెప్పేసి అడ్డ దగ్గర నుంచి ఇటుక బట్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ బ్రతుకు తెరుగు కోసం వస్తుంటారు ఎప్పుడుని. ఆ విధంగానే ఎంతో కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఒక తల్లికి సంబంధించినటువంటి బాబు, ఒక 2 సంవత్సరాల వయసు 2-2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాబు మొన్న 24వ తారీఖుని కనిపించట్లేదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళి ఒంటికంటున్నారు, ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాం, ఇంటికి వచ్చేటప్పటికి భోజనం చేసినటువంటి బాబు ఆడుకోవడానికి వెళ్ళి కనపడలేదన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలీసులు అన్ని విధాలుగానే వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా తీసుకుని పోలీస్ పరంగా వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఆ బాబుని మరి తిరిగి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్తాననేటువంటి నమ్మకం అయితే పోలీసుల్లో ఉంది. పోలీసులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మా వాళ్ళు కానీ అందరూ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఆ బాబుని మళ్ళీ ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు తీసుకెళ్ళినా ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయి ఉంటారు తప్పితే అంతకుమించి ఇంకేం కాదనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైనప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేసి అన్ని విధాలుగానే ప్రయత్నం చేసి ఆ బాబుని తీసుకొచ్చి ఆ తల్లికి అప్పచెప్పడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా వస్తారనేటువంటిది మన అందరం కూడా ఆశిద్దాం. ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు. ఇంకా ఏ క్లూస్ టీమ్ ఇటమో లేకపోతే ఇంకోటి చేసి కొంచెం సీరియస్గానే తీసుకోండి.
ఓకే ఓకే అవునండి సరే సరే కొంచెం ఇంకా బయట నుంచి అన్న ఎవరన్నా రప్పించి కొంచెం ఇదే పని మీద ఉన్నాడు సార్ కొంచెం ఓకే ఓకే అంటే ఎక్కడో విజయనగరం నుంచి అక్కడ నుంచి బతుకు తెరుగు కోసం వచ్చి అక్కడ ఉన్నారు పాప వీళ్ళు అందరూ బట్టీల దగ్గర అడ్డతెగల దగ్గర నుంచి సరే కొంచెం చూడండి సార్ నేను మళ్ళీ నైట్ మాట్లాడతాను మీతోటి సచివాలయాల పనితీరును పదును పెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు కాకినాడలో 39-40 వార్డులను సచివాలయాన్ని సందర్శించిన నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినాకర్ ఐఏఎస్ మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రోత్సహించేందుకు సచివాలయాల సందర్శన కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్శన కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా విడుదల చేసిందని సచివాలయాల ద్వారా జరిగిన సర్వీసులను సమన్వయకూలంగా పూర్తి చేయాలని కాకినాడలో అన్ని సచివాలయాల్లో అదే విధంగా సందర్శన జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలియజారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. 869,770 రూపాయల ఆదాయం వచ్చింది. పెద్ది రత్నాజీ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గం జన సైనికులకు బండారు శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధి ఆలమూరు గ్రామం మెయిన్ రోడ్డు ప్రక్కన రాజుగారి దేవాలయం ప్రాంగణంలో ఆలమూరు మండల జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ అధ్యక్షత జరపడం జరిగింది. ఆలమూరు జనసేన కార్యకర్తలకు ఎంతో నూతనోత్సాహంతో నింపినందున బండారు శ్రీనివాస్ ఆలమూరు మండల జనసేన కార్యవర్గం ధన్యవాదాలు తెలుపుతూ జరగబోయే పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. మంచి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 2023-24 కానీ తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా కొత్తపేటలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్ ముందు చెప్పా పార్టీ నాకు సీట్ ఇస్తానంటే చెప్పా కష్టం అండి బట్ ఏదో మేము పోటీ చేయమంటే చేస్తాను సార్ పార్టీకి ఫౌండేషన్ వేస్తాను అధ్యక్షుడు గారు ఆదేశిస్తే పార్టీ కట్టుబడి నేను పోటీ చేస్తానని చెప్పా. ఆ రోజే చెప్పా నాకు ఒక స్థానికంగా 35 సంవత్సరాలు అలవాటు కాబట్టి పరిస్థితి ఏంటని ఆలోచిస్తే కొద్ది కష్టమేమో అనిపించి చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి అవకాశం ఉంది 100% అయి తీరుతారు అందులో అయితే ఏమాత్రం అనుమానం కూడా లేదు. మంచిగా మనకు అవకాశాలు ఉన్నాయి కానీ స్థానికంగా లీడర్షిప్ పెరగాల మీరందరూ పెరగాల అన్ని సామాజిక వర్గాల నుంచి పెరగాల. గెలుపోటాల తర్వాత గెలుపు ఓటాలు అనేది అందరూ గెలవం. నేను నిలబడినప్పుడు అప్పుడు చేసా ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నాకు అవకాశం ఆయన ఇచ్చిన నడుస్తున్నాను భావిస్తున్నాను తప్ప గెలుపోటాలు పెట్టిన అలాగే స్థానికంగా వచ్చింది. గ్రామ స్థాయిలో కూడా మీరు పోటీ చేసినప్పుడు ఒక ప్రెసిడెంట్ గా పోసిన గ్రామ స్థాయి చెప్పుడు మీకే లీడర్షిప్ పెరుగుతుంది మీరే స్థానికంగా లీడర్లు అవుతారు. పోరాడితే పోయేది ఉంటుంది బానిస సంఖ్యలే తప్ప ఎవరికి పెండా చెప్తు జన సైనికులు చెప్తున్నా. ఎందుకంటే మనం ఎక్కువ మనల్ని ఆలోచిస్తూ ఉండంటే వీళ్ళ పిల్లలని చెప్పి యువకులు పిల్లలు ఒక చిన్న పార్టీ అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎందుకంటే మీకు 2 నెంబర్లు ఇస్తాం లేదా ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి చాలా చోట్ల అది జరుగుతుంది. స్థానిక పరిస్థితులు బట్టి అవకాశం మట్టుకు పోరాటానికి ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి. మన పార్టీకి అయితే గుర్తింపు మీరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు ఒక పంచాయతీ బోర్డ్ మెంబర్ అయ్యారంటే నేనేమన్నట్టు ఫీల్ అవుతా నేనేమన్నట్టు ఫీల్ అవుతా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనందరికి జనసేన పార్టీ తరఫున అయినట్లు లెక్క. ఇక మీరు అందరూ లీడర్ గా తయారవ్వాలి పార్టీ ప్రతిష్టంగా తయారవ్వాలని చెప్పి ఈ సమావేశ పూర్వకంగా కోరుతూ ఎవరు చేసినా పార్టీకి ఇబ్బంది కలగకూడదు. మెయిన్ పార్టీ బాగుంటేనే మనందరం బాగుంటాం. పార్టీ కోసం ఆలోచించండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు మనకున్న ఇంప్లిమెంట్ చేసి ఇది చేసి పార్టీని అమ్మేయడం చూస్తూ ఉంటారు.
మార్చడానికి చూస్తారు, మనల్ని మార్చడానికి మాల ప్రాక్టీస్ చేస్తా అని చూస్తూ ఉంటారు, వాళ్ళు మెల్ట్ చేస్తూ ఉంటారు మీకు ఎలా చేయండి అలాగే. అంత విలువలతో పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది సైనికులందరినీ మార్చింది ఎవరంటే సేవ చేసి చేసి చూపించి మీ చేత కూడా చేస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఈరోజు ఆ స్థాయిలో మన పార్టీ ఉంది, మంచి మార్పు వస్తుంది, అన్ని సామాజిక వర్గాల్లో మన పార్టీని చూస్తున్నాయి. ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, ఇది ఒక ప్లాట్ఫామ్ ఎలక్షన్. ఈరోజు మనకి స్థానికంగా మనం బలపడితే రేపు భవిష్యత్తులో మన పార్టీ నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి 100,000 రూపాయల చెక్ను విరాళంగా ఇచ్చిన రాష్ట వ్యవసాయ సహకార పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ చింతలపూడి మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ చింతలపూడి మండల కార్యదర్శి కంచెల్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, సిపిఐ మండల కమిటీ సభ్యులు జంగా రామచంద్రారెడ్డి, బి వజ్రం, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తాను, కానీ ఇవాళ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు పంపు సెట్లకు మీటర్లు పెట్టకపోతే మీరు అప్పులు పియ్యం రాష్ట్రాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిపోయి ఇప్పుడు పంపులకి మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. దానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నారు. దీనికి అంతిమంగా ఏమంటే వాళ్ళు చెప్పేది మీరు మీటర్లు బిగించినా మేము డబ్బులు మాత్రం మేమే పే చేస్తాం. అంటే డబ్బులు ఆడే పే చేసేటప్పుడు మీటర్లు బిగించే అవసరం ఏంటి అసలు? దాంతోపాటు ఇవాళ మొత్తం బడ్జెట్లో కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లు. ప్రతి సంవత్సరం పంప్ సెట్లకు అయ్యే ఖర్చు ఏమో 800 కోట్లు. బాకీ ఎట్లా జరుగుతుంది అంటే రేపు కేంద్ర ప్రభుత్వం ఆయిల్కి ఎలాంటి సంబంధించి చేతులు ఎత్తేసిందో, గ్యాస్కి సంబంధించి డబ్బులు మేమే వేస్తాం సబ్సిడీ అమౌంట్ అకౌంట్లని. ఇప్పుడేమో గ్యాస్ కనెక్షన్కి 18 రూపాయలు ఎంతో పడతా ఉంది, 18 రూపాయలు పడతా ఉంది, 150-200 పడాల్సింది. రేపు అదే పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కూడా మీటర్లు బిగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ నుంచి, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ పథకం నుంచి వైదొలిగే పరిస్థితుల్లో ఉంది. అందుకోసం రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ 4 విషయాల కింద దేశవ్యాప్తంగా రైతులు రావణ కాష్టంలాగా రెగ్యులేటటువంటి ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. దానికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తా ఉంది. రెండవ విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి చంద్రపూడి ఎత్తిపోతలు అని చెప్పారు. అట్లాగే జనవరి 29 శుక్రవారం శ్రీ సార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు.
తిది పుష్య బహుళ పాఠ్యవి రాత్రి 11:41 వరకు నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 3:21 వరకు వర్జం సాయంత్రం 4:23 నుంచి సాయంత్రం 5:57 వరకు శుభ సమయం రాత్రి 1:47 నుంచి తెల్లవారుజామున